వసన్ గారు ఏంటి సడన్ గా కట్ చేస్తే మీరు వచ్చి జగన్ గారి పాదయాత్రలో కనబడ్డారు, ఏంటి కారణం? సమర్థించడానికి, అతనికి సపోర్ట్గా ఉండడానికి. ఎందుకంటే నేను జగన్ గారితో 1 కిలోమీటర్ నడిచానో లేదో నేను పడిపోయా అడ్డంగా. అలాంటిది 2,000 కిలోమీటర్లు పైగా ఎప్పుడైతే నడిచి 3,000 కిలోమీటర్లు నడవబోతున్నానంటే అతని విల్ పవరు, సమర్థత ఆయన నచ్చింది నాకు, నిజాయితీ. అందుకే అతన్ని సపోర్ట్ చేస్తున్నా, ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నా. ఏ రోజైతే చిరంజీవి గారు పార్టీ క్లోజ్ చేశారో అప్పుడు నేను ఓటర్గా మిగిలిపోయా. ఓటర్గా ఎవరికొకరు కొట్టేయాలి కదా, ఉన్నాళ్లలో బెటర్ ఎవరు అని నేను మొత్తం బేరీజ్ వేసుకున్నా. ఉన్నాళ్లలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక సముద్రుడైన నాయకుడు నాకు జగన్ కనపడ్డాడు. అన్నిటి విషయాల్లో, ఒక మాట చెప్పడం విషయంలో కానీ, సిన్సియారిటీలో ఉండటం కానీ, మాట చెప్పి వెనక్కి తీసుకోకుండా కట్టుబడి ఉండటం కానీ, గెలిపోవడంతో సంబంధం లేకుండా ఏమనుకున్నా నేను చేయగలను. ఇలాంటి విషయాలన్నీ నచ్చినాయి నాకు జగన్ గారిలో. అందుకని జగన్ గారికి మనస్ఫూర్తిగా, హోల్ హార్టెడ్గా, ఎలాంటి షరతులు బేషరతులు లేకుండా నేను అతనికి సపోర్ట్ చేస్తున్నా. ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉంటుంది జగన్కి? ఎన్నికల్లో పోటీ వరకు ఉంటుందా? మీ ప్రస్థానం ఎక్కడి వరకు ఉంటుంది? అన్నీ. ఒక జగన్ గారు రాజకీయంగా ఎలక్షన్లో సీఎం కావడానికి ఏమైతే మేము ఉడతలాగా సహాయపడతామో అవన్నీ నేను చేస్తా. అది ఊరూరు తిరుగుతానా, ఇంకోటి తిరుగుతానా, జగన్ గారు ఏమన్నా పని చెప్పినా అలాంటి పని ఎలక్షన్ కోసం నేను సపోర్ట్ చేస్తాను. ఓటర్లు మొబైలైజ్ చేస్తాను, చైతన్యపరుస్తాను, జగన్ గారికి ఓటేమని చెప్తాను, ఎందుకు ఎలా కూడా చెప్తాను, అతనికి జగన్ గారికి ఎందుకు ఎలా కూడా చెప్తాను జనాలకి ఎలక్షన్ టైంలో. అప్పుడు మీరు కూడా వింటారు.